కాంగ్రెస్ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖర్గే శశి తరూర్ పోటీ చేస్తున్నారు ఇప్పటి వరకు వస్తున్న ఇండికేషన్ చూస్తే న్యూట్రల్ గా ఉంటామని సోనియా చెప్పినా క్లియర్ గా మల్లికార్జున్ ఖర్గే వెనకాల పార్టీ కరెంట్ లీడర్షిప్ ముందు మల్లికార్జున్ ఖర్గేనే మోస్ట్ ప్రాబబుల్ గా ఎలక్ట్ అవుతాడు అని ఊహాగానాలు కనబడుతున్నాయి అన్లెస్ శశి తరూర్ స్ప్రింగ్స్ సమ్ అన్యూజువల్ సర్ప్రైజ్ అయితే తప్ప కానీ పార్టీలో గాంధీ కుటుంబం రోల్ ఇంకా డిఫెండ్ కాలేదు ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చాక మల్లికార్జున్ ఖర్గే స్వతంత్రంగా పనిచేస్తాడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీలకు సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటాడా వారిని సంప్రదించే ప్రతి నిర్ణయం తీసుకుంటాడా మన మన్మోహన్ సింగ్ అనుభవం ఉంది అంతటి ఆర్థికవేత్తైనా కూడా ఆయన సోనియా గాంధీ వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు అందుకే ఆయన రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ అనేవారు సో ఇప్పుడు పార్టీలో ఖర్గే కూడా గాంధీ కుటుంబాల తరఫున ఒక పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ తరఫున ఈయన చేస్తాడా అనే అనుమానం అయితే డెఫినెట్గా మిగిలి ఉంది ఇంకో అనుమానం ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ చూస్తుంటే భవిష్యత్తులో రాహుల్ గాంధీకి పోటీ ఉండకుండా జాగ్రత్త పడ్డారేమో అనే అనుమానం అయితే కలగకపోదు ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకోకపోవచ్చు కానీ రేపు పార్టీలో ప్రధానమంత్రి పదవి అవకాశమే ఉంటే రాహుల్ గాంధీ తీసుకోడు అని ఇంతవరకు ప్రకటించలేదు ఆఫ్ కోర్స్ గతంలో యూపీఏ హయాంలో డెఫినెట్గా 2009లో 2004లో కాకపోయినా రాహుల్ గాంధీకి అవకాశం ఉండే మా ప్రధాని పదవి కావటానికన్నా లేదంటే కేంద్ర మంత్రి పదవి కావటానికైనా కానీ రాహుల్ గాంధీ తీసుకోలేదు 2004లో సోనియా గాంధీకి అవకాశం ఉండే తీసుకోలేదు ఆ మేరకు ఆ కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయాలి తీసుకోలేదు అన్నది కానీ ఇప్పుడైనా రాహుల్ గాంధీ మరి ఏం ఆశిస్తున్నాడు పార్టీ ప్రెసిడెంట్ అవసరం లేదు ప్రైమ్ మినిస్టర్ అవసరం లేదు మరి ఏం చేయాలనుకుంటున్నాడు అనే క్వశ్చన్ అయితే వస్తుంది ఇప్పుడు చూస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంకొకరిని పెడితే రేపు ప్రైమ్ మినిస్టీరియల్ పోటీలో రాహుల్ గాంధీ క్యాండిడేట్ అవుతాడు ఎందుకంటే వన్ మ్యాన్ వన్ పోస్ట్ సమస్య ఉండదు ఆల్రెడీ వన్ మ్యాన్ వన్ పోస్ట్ ఉంది కనుక కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ఇటువైపు రావడానికి వీల్లేదు లేదు వాళ్ళు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక కొత్త నాయకుడిని మోర్ ఎనర్జెటిక్ లీడర్ను పెడితే అతను బలోపేతుడై ఎందుకంటే రేపు టికెట్లు ఇవ్వడానికి కూడా అతను సంతకం పెడితేనే టికెట్ వస్తుంది బి ఫారంల మీద కాంగ్రెస్ అధ్యక్షుడే సైన్ చేయాలి సో అందువల్ల రేపు ఆయన గెలిచి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక గాంధీల కుటుంబానికి సంబంధం లేకుండా బి ఫార్ములు ఇచ్చేసి తన వాళ్ళని ఎంపీలుగా గెలిపించుకొని ప్రైమ్ మినిస్టర్ పోటీ కంటెండర్ కావచ్చు తానే కంటెండర్ కావచ్చు లేదా తన మనిషిని పెట్టచ్చు అవసరమైతే తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వన్ మ్యాన్ వన్ పోస్ట్ కనుక నేను ప్రైమ్ మినిస్టర్ పదవి తీసుకుంటానొచ్చు మల్లికార్జున్ ఖర్గే వెనకాల సోనియా అనుమాయ వర్గం అంతా చేరడం ద్వారా ఒక అనుమానం ఏమొస్తుందంటే ఈ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే స్వభావ రీత్యా కూడా చాలా సౌమ్యుడు గాంధీ కుటుంబానికి తిరుగులేని విధేయుడు సో అందువల్ల రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ఎలాంటి సవాల్గా మారడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకున్న స్వభావమే కాదు వయస్సు కానీ ఆయన వ్యవహరించే తీరు కానీ రాహుల్ గాంధీకి ఛాలెంజ్ కాదు అందులో కూడా ఇప్పుడు ఇద్దరు సౌత్ ఇండియన్ లీడర్స్ పోటీ పడుతున్నారు కానీ కాంగ్రెస్కి ఇంప్రూవ్ కావాల్సింది నార్త్ ఇండియాలో సౌత్లో ఎంతో కొంత బలం ఉంది కేరళలో 19 అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది తెలంగాణలో 3 సీట్లు గెలుచుకుంది తమిళనాడులో డిఎంకేతో కలిసి మిత్రపక్షాల కూటమే గెలుస్తోంది కర్ణాటకలో పరిస్థితి బాగా ఉంది ఉన్నంతలో బాగుంది ఒక ఆంధ్రప్రదేశ్ మినహా సౌత్ ఇండియా అంతటా కూడా కాంగ్రెస్ మెరుగ్గా ఉంది సో కానీ ఎక్కడ మెరుగ్గా లేదు ఎక్కడ ఛాలెంజ్ ఉంది నార్త్ ఇండియాలో ఇది నేనే కాదు చిదంబరం కూడా అదే మాట చెప్పాడు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఛాలెంజ్ ఉంది బీజేపీ రేపు అధికారంలో రాకుండా చేయాలంటే కూడా ఓడించాల్సింది అక్కడ బీజేపీని కేరళలో ఓడించింది కేరళలో బీజేపీకి ఒక సీటు కూడా లేదు కదా తమిళనాడులో ఓడించేదేంది ఆంధ్రప్రదేశ్లో ఓడించేది బీజేపీని సో బీజేపీ సవాల్ను ఎదుర్కోవడం కూడా నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్లో కావాలి కానీ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు పోటీ పడుతున్న ఇద్దరు మెయిన్ లీడర్స్ ఎవరు కూడా హిందీ స్టేట్స్ నుంచి కాదు హిందీ స్టేట్స్ నుంచి కనుక ఒక స్ట్రాంగ్ లీడర్ ఎమర్జ్ అయ్యి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే డెఫినెట్గా రాహుల్ గాంధీకి ఒక ఛాలెంజ్ అవుతుంది సో అందువల్ల అలాంటి నాయకుడు ఎవరు కూడా ఇప్పుడు ముందుకు రాలేదు సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఇద్దరు సౌత్ ఇండియన్ లీడర్సే కనుక రాహుల్ గాంధీకి ఛాలెంజ్గా ఉండే అవకాశమే లేదు సో అందువల్ల ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గేని రంగంలోకి దించడం ద్వారా భవిష్యత్తులో రాహుల్ గాంధీ లీడర్షిప్కు ఛాలెంజ్ లేకుండా
కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ జాగ్రత్త పడిందా అనే అనుమానమైతే రాకపోదు.